అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. మీ అందరిని ఇక్కడ చూడటం, మీ నవ్వులు చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐమ్ వెరీ హ్యాపీ. ఏవేవో చేయాలనిపిస్తుంటుంది. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మీతో క్రియేట్ చేయగలుగుతున్నా, ఇలాంటివి చేయాలనుకున్నవి చేయగలుగుతున్నా అంటే ఈ శక్తిని, ఈ సంపాదన, ఈ స్థాయి, ఈ ధైర్యం నాకు ఇచ్చినందుకు మా అమ్మ నాన్నకి, ఈ తెలుగు ప్రజలకి, మా టీమ్స్కి, ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి ఈ పొజిషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు తెలుసు ఇవేవో చేస్తుంటా నేను యాక్టర్ అయినప్పటి నుంచి, కానీ ఎవరికి తెలియంది ఏంటంటే ఇవన్నీ నా పర్సనల్ కోరికలు. అంటే నేను పెరుగుతున్నప్పుడు ఇవన్నీ నేను కోరుకున్నా, ఈరోజు ఆ కోరికలు నేను తీరుస్తున్నా. నేను అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లు ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హాలిడే స్కూల్ ట్రిప్, కాలేజ్ ట్రిప్ పంపిస్తున్నారు. ఆ ట్రిప్కి మళ్ళీ ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టలేను, మళ్ళీ ఖర్చులు పెంచలేనని ఇంట్లో అడగకుండా ఆ ట్రిప్కి వెళ్ళలేదు. కానీ చాలా ఫీల్ అయినా మా దోస్తులు అందరూ వెళ్తున్నారు, నేనేమో ఇంట్లో కూర్చున్నా, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నావు అని. ఆ రోజు వెళ్ళలేకపోయినా అందుకే ఈరోజు నాకు కొంచెం సంపాదన ఉన్నప్పుడు, కుదిరినప్పుడు. లాస్ట్ ఇయర్ మేము ఒక 100 మంది పిల్లల్ని అలా వాళ్ళ ఫస్ట్ హాలిడేకి పంపించినాం. నేను డిగ్రీలు ఉన్నప్పుడు మా తమ్ముడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి. అప్పుడు డిగ్రీకి మా ఫీజు చాలా తక్కువ ఉంటుంది, 9,000 అట్లుంటుంది. ఇంజనీరింగ్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటాయి. మా తమ్ముడు ఫీజుకి ఇంట్లో టైట్ అయినప్పుడు ఇంట్లో అమ్మా నాన్న పడే స్ట్రెస్, ఒకరిని అడగలేము, అడిగితే ఏమనుకుంటారు, అయినా పిల్లలకి డబ్బు డబ్బు టైట్ అయినా అప్పులు చేయాల్సి వచ్చినా పిల్లలకి అయితే మంచి చదువుపించాలని వాళ్ళు ఎంత కష్టపడతారో. అప్పుడు నేను అనుకునేవాడిని ఎవరైనా ఓ 100,000 అట్లా మనకి ఇస్తే కొంచెం హెల్ప్ అవుతుండే కదా అని చాలా ఫీల్ అయ్యేవాడిని. ఎట్లనో అన్నీ దాటుకుంటా ఈరోజు ఇక్కడ ఉన్నాము మా ఓ ఫ్యామిలీ లాగా. ఈరోజు మీ అందరికీ చేయగలుగుతున్నా అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికాజ్ ఇవన్నీ నా పర్సనల్ కోరికలు. సో మీకు ఈ 1 lakh అందిన తర్వాత మీ లైఫ్లో కొంచెం సంతోషం, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి దేనికో ఉపయోగపడి మీకు కొంచెం సపోర్ట్గా కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తే నాకు చాలా తృప్తి ఉంటుంది. ఐ హోప్ దట్ దిస్ స్మాల్ జెస్చర్, దిస్ స్మాల్ షేరింగ్, నాకు ఎవరు థ్యాంక్ యూలు అవి చెప్పొద్దు, జస్ట్ ఇది మీతో షేర్ చేసుకోవాలంతే. ఒకే బాధ ఏదంటే ఉట్టి ఒక 100 ఫ్యామిలీస్కే చేయగలుగుతున్నాం మేము. నేను వైజాగ్లో అనౌన్స్ చేసిన వెంటనే నాకు ఆల్మోస్ట్ 50,000 పైన వచ్చినాయి అప్లికేషన్స్. మేము 1 day ఉంచి ఆపేసాము, ఎందుకంటే మాకు తెలుసు 100 ఫ్యామిలీస్కే ఇవ్వచ్చని. మా టీమ్స్ కూర్చొని మ్యాక్సిమం ట్రై చేసి ఇక్కడ ఉన్నారు 100 ఫ్యామిలీస్. కానీ ఇంకా ఎంతోమందికి చేయాలని కోరిక ఉంటుంది, ప్రస్తుతానికి చేయలేము. బట్ ఐ ప్రామిస్ ఆల్ ద ఫ్యామిలీస్ దట్ అప్లైడ్ అండ్ కుడెంట్ గెట్ ఇట్ దట్ నేను స్ట్రాంగ్ ఉండి నేను పనిచేసే అన్ని రోజులు, నాకు సంపాదన ఉన్నన్ని రోజులు, నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఈరోజు 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. నేను మీ అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయానేమో కానీ ప్రతి ఇయర్ ఇంకొందరి దగ్గరికి 100% రీచ్ అవుతూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అండ్ ఫైనలీ టు ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీరు ఇచ్చే ప్రేమ, మీరు ఇచ్చే అరుపులు, మీరు ఇచ్చే నవ్వులు అన్నిటికంటే తృప్తి ఇస్తుంది నాకు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ కాంట్ వెయిట్ టు మీట్ యు ఆల్, ఒక్కొక్కరిని కలిసి చెక్లాను.